ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. వన్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, వచ్చిన తర్వాత హౌ డు వీ కెన్ డిఫరెన్షియేట్ దట్ యెస్ దిస్ ఇస్ బ్రెయిన్ స్ట్రోక్ అని. పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అండి, ఏ మెదడులో ఏ భాగంలో రక్తనాళం బ్లాక్ అయింది, లేదా రక్తనాళంలో రక్తం సరఫరా ఆగిపోయింది, దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి మెదడు ముందు భాగం మెయిన్ పార్ట్లో రక్తనాళం ఆగిపోయింది అనుకోండి, ఒకవైపు కాలు చేయి పడిపోవటం, మూతి వంకర రావటం, మాట ముద్ద, ఇది చాలా మందిలో 70-80% మంది మనకి ఈ లక్షణాలతోనే వస్తారు. ఒకవైపు అది చాలా ఇంపార్టెంట్, కుడికాలు కుడిచేయి పడిపోతుంది, లేకపోతే ఎడమ కాలు ఎడమ చేయి పడిపోతుంది. అంతేగాని కుడికాలు ఎడమ చేయి అట్లా అలా జరగటం అనేది యూజువల్గా ఉండదు. మూతి వంకర పోవటం, మాట ముద్ద రావటం, ఇవి. అందుకనే మనకేంటంటే అందరికి కామన్గా అర్థమయ్యేటట్టు వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే బీ ఫాస్ట్. బీ ఫాస్ట్ అంటే ఏంటంటే బీ ఫర్ బ్యాలెన్స్. ఎనీ ఈ సిమ్టమ్స్ అన్ని సడన్ ఆన్సెట్, అది చాలా ఇంపార్టెంట్ అండి. స్లోగా పెరుగుతున్న కాదు, సడన్, అప్పటి వరకు బాగున్నారు. బీ అంటే బ్యాలెన్స్, లాస్ ఆఫ్ బ్యాలెన్స్ అయినా. ఈ బీ బీ ఫర్ ఏంటంటే ఐ విజన్, సడన్గా చూపు కోల్పోయినా. ఎఫ్ ఎఫ్ అంటే ఏంటంటే ఫేషియల్ డివేషన్, అంటే మూతి ఏమైనా వంకరపోయినా. ఆ అంటే ఆర్మ్ వీక్నెస్, అంటే చెయ్యి వీక్నెస్ వచ్చిన తర్వాత. ఎస్ అంటే స్పీచ్, మాట ముద్ద వచ్చిన టైం ఇమీడియట్గా మనం రియాక్ట్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో బీ ఫాస్ట్. ఇవి పక్షవాతం లక్షణాలన్నీ ఈ బీ ఫాస్ట్ దాంట్లో మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ వరల్డ్ అంతా ఈ టర్మ్ని స్ప్రెడ్ చేస్తున్నారు, బీ ఫాస్ట్ బీ ఫాస్ట్ అని. ఓకే, సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్, మన అందరం కూడా తెలుసుకోవాలి, బీ ఫాస్ట్. ఓకే సార్, ఇప్పుడు పక్షవాతంలో కూడా రకాలు ఉంటాయంటారా? ఉంటాయండి, పక్షవాతంలో మెయిన్ 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ రకం ఏంటంటే చాలా మందిలో 70-80% మెంబర్స్లో మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో పూడిక, అంటే రక్తనాళం బ్లాక్ అవటం వల్ల జరిగే ప్రాబ్లమ్, దాన్ని ఏమంటారంటే ఇష్కెమిక్ స్ట్రోక్ అంటారు. రెండోది ఏంటంటే రక్తనాళం చిట్లడం వల్ల జరుగుతుంది అనమాట, అది 15-20% మెంబర్స్లో అలా ఉంటుంది. సో 2 రకాల స్ట్రోక్స్ ఉంటాయి, ఇష్కెమిక్ స్ట్రోక్ అండ్ హెమరేజిక్ స్ట్రోక్. కానీ చాలా మందిలో కామన్గా 70-80% మందికి ఇష్కీమిక్ స్ట్రోక్, అంటే మెదడుకు వెళ్లే రక్తనాళాలు బ్లాక్ అవటం వల్ల ఈ పక్షవాతం సంభవిస్తుంది. సార్,